అందరికీ అన్నం పెట్టే రైతన్నకు పట్టెడు అన్నం దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఓవైపు అప్పుల బాధ, మరోవైపు పండిన పంటకు సరైన దిగుబడి రాక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు నిత్యం మనం వింటుంటాం, చూస్తుంటాం కూడా. రైతును చూసి అయ్యో అనేవారు ఉండరేమో. అలాంటి పరిస్థితుల్లో రైతు ఒక్కరోజులో కోటీశ్వరుడు అయితే అవరానక ఉండలేము. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంకు చెందిన రైతు పంట పండింది. ఏకంగా 3 కోట్ల విలువ చేసే వజ్రం సాకు భూమిలో లభ్యమైంది. రహస్యంగా వ్యాపారి వద్దకు తీసుకెళ్లడంతో 30 క్యారెట్ల వజ్రం అని తేలడంతో రైతుతో బేరసారాలు ఆడి మరీ 20 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మార్కెట్లో దీని ధర దాదాపు 2 నుంచి 3 కోట్ల వరకు ఉంటుందనే ప్రచారం సరుగుతుంది. వర్షాలు పడ్డాయంటే చాలు, ఇక ఆ భూమిలో పండేది వరి, ఇతర ధాన్యాలు పండుతాయి. కానీ అక్కడి మట్టిలోని వజ్రాలు పండుతాయి. చినుకు చినుకు పడే కొద్దీ మట్టి పొరల్లో దాగిన వజ్రంతో విలువైన వజ్రాలు వర్షం పడ్డప్పుడు మట్టి పొరల నుంచి బయటపడతాయి. వజ్రాలను వెతకడానికి వేరే జిల్లా నుండే కాక వేరే రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి వస్తుంటారు. జొన్నగిరి చుట్టుపక్కల గ్రామాల రైతులు వాళ్ళ అదృష్టాన్ని పరిష్కరించుకోవడానికి ఉదయం నుండి వజ్రాల వేట కొనసాగిస్తారు. దొరికిన వారు లక్షాధికారి అవుతారు, దొరకని వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెతుకుతూనే ఉంటారు. ఇలా తన పొలంలో వెతుక్కున్న రైతుకు కోట్ల విలువ చేసే వజ్రం దొరికి ఒక్కరోజులో రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యానని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఆ వజ్రానికి దాదాపుగా 20 లక్షలు వచ్చేసరికి ఇక ఆ రైతు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడని చెప్పుకోవచ్చు. ఏదేమైనా తన పంట పండిందనే చెప్పుకోవాలి. ఆ రైతుతో పాటు ఆ వ్యాపారి సైతం దాదాపు అధిక లాభానికే అమ్ముకున్నాడంటూ ఇక ఇతర వ్యాపారులు చెప్పుకోవడం విశేషం. ప్రస్తుతం ఆ డైమండ్ కోసం చాలామంది ఇక యువకులు ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇక ఆ పొలంలో చుట్టుపక్కల వివరిస్తున్నారని తెలుసు.